అదిరిపోయే వ్యూహంతో చంద్రబాబును అడ్డంగా ఇరికించేసిన వైసీపీ. వైసీపీ మైండ్ గేమ్ మొదలెట్టింది. ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నా కూడా ఏడాదిన్నర క్రితం స్టార్ట్ చేసిన ఆ మైండ్ గేమ్ని ఇప్పుడు లాజికల్ పాయింట్ దగ్గరకు తీసుకురావాలని చూస్తోంది. అయితే దానికి టీడీపీ అధినాయకత్వం సహకారం అవసరం. వైసీపీ ట్రాప్లో పడితే మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది. అలా జరగాలని అధికార పార్టీ ఆలోచిస్తోందని అంటున్నారు. ఇంతకీ వైసీపీ మైండ్ గేమ్ ఏంటి, దానికి టీడీపీ ఎలా ప్రభావితం అవుతోంది అనడానికి కుప్పం అసెంబ్లీ సీటునే అంతా చూపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబుదే విజయం. ఆయన ఏకపక్షంగా 7 ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేశారు. మరి 8వసారి కూడా అదే జరుగుతుంది, జరగాలి. కానీ అక్కడే వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఈసారి కుప్పంలో ఫ్యాన్ పార్టీ గెలుస్తుందని గత ఏడాదిన్నరగా అదే పనిగా వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకపక్షంగా వైసీపీ గెలవడంతో ఆ మైండ్ గేమ్ ఊపందుకుంది. దానికి ముందు 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు మెజారిటీని బాగా తగ్గించామని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే 2024 ఎన్నికలలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ ఎటు ఉంటుంది. అయితే చంద్రబాబుకు టీడీపీకి కంచుకోట లాంటి కుప్పం జనం ఒక్కసారిగా ఆయనకు హ్యాండ్ ఇచ్చేస్తారా అన్నదే ఒక చర్చ. అవతల వైపు ఉన్న చంద్రబాబు ఏమైనా సామాన్యుడా? ఆయన ముమ్మారు సీఎం కుర్చీ ఎక్కారు. 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని వైసీపీ అంటోంది. జగన్ నుంచి మంత్రుల నుంచి మొదలు పెడితే కేడర్ దాకా అందరిది అదే మాట. దాంతో చంద్రబాబు ఓడతారా లేదా అన్నది పక్కన పెడితే ఏపీ అంతా కుప్పం గురించి మాట్లాడుకునే పరిస్థితిలోకి వైసీపీ తెచ్చింది. ఇలా మైండ్ గేమ్లో సగం వరకు సక్సెస్ అయింది. దానికి చంద్రబాబు కూడా పడ్డారా అంటే ఆయన ఇదివరకు కుప్పం వెళ్లిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు నెలకోసారి అక్కడికి వెళుతున్నారు. దాంతో ఇది చాలదా మా దెబ్బ అంటోంది వైసీపీ. అయితే చంద్రబాబు వెళ్ళకపోతే గెలవరా అంటే అదేమీ లేదు, అయినా ఎందుకైనా మంచిదని తన బలాన్ని మరింతగా పటిష్టం చేసుకునేందుకు చంద్రబాబు కుప్పం టూర్లు వేస్తున్నారేమో. పైగా ఆయన ఇప్పుడు విపక్ష నేత కాబట్టి వీలు దొరికింది కాబట్టి వెళుతున్నారేమో అనుకోవచ్చు. కానీ వైసీపీ మాత్రం అదంతా కాదు. వైసీపీకి జడిసే చంద్రబాబు కుప్పం టూర్లు పెంచేశారా అంటోంది. ఇప్పుడు మరో కొత్త మైండ్ గేమ్ మొదలైంది. చంద్రబాబు 2వ సీటు కోసం చూస్తున్నారని, నిజంగా అలా జరుగుతోందా, చంద్రబాబు ఆ ఆలోచనల్లో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే అది మీడియాలో కథనాల దాకా వచ్చేసింది. లేటెస్ట్గా ఒక ఆంగ్ల పత్రికలోనూ 2nd సీటు మీద చంద్రబాబు చూపు అని రాసుకొచ్చారు. మరి నిప్పు లేకపోయినా పొగ పుట్టించే రాజకీయాల్లో చంద్రబాబు అలా చేయకపోయినా వార్తలు రావచ్చు అని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక ఈ కథనాన్ని వెల్కమ్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు 2వ సీటుకు పోటీ చేయడంలో తప్పులేదు, ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ అలాగే చేసేవారు, ఆ మధ్య రాహుల్ గాంధీ కూడా 2 సీట్లకు పోటీ చేసి 1 ఓడారు అంటూ ట్వీట్ చేస్తూ మసాలా పెంచారు. అంటే చంద్రబాబు 2వ సీటుకు పోటీ చేయాలన్న కోరిక అయితే వైసీపీకి బాగానే ఉంది. సరే చంద్రబాబు అలాగే అనుకుని ఎందుకైనా సేఫ్ అని పోటీ చేస్తారంటే ఇంకేముంది, వైసీపీ మైండ్ గేమ్ పూర్తిగా పారినట్లే అని అంటున్నారు. అది ఎలా అంటారా, చంద్రబాబుకే ఓటమి భయం పట్టుకుని కుప్పంతో పాటు 2వ సీట్లో పోటీకి దిగితే ఇక టీడీపీ వచ్చే ఎన్నికలలో ఏం గెలుస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగడం ఖాయం. అలా జరిగితే ఎంత కాదనుకున్నా పార్టీ జనాలు, సాదర జనాలు కూడా ఎంతో కొంత దాన్ని నమ్మడము ఖాయం. అలా టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అవ్వాలన్నదే వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ లెక్క. మరి ఏ గేమ్ లాజికల్ కంక్లూషన్కి వస్తుందా లేదా, అలా రావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు కూడా సహకరిస్తారా, అంటే 2వ సీటుకు పోటీ చేసి అన్నమాట. ఏది ఏమైనా కుప్పంలోనే తేల్చుకుంటానని చంద్రబాబు అంటేనే ఇక్కడ వైసీపీ మైండ్ గేమ్ని బద్దలు కొట్టినట్లు, లేకపోతే మాత్రం చంద్రబాబు సహా టీడీపీ గట్టిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు.